శ్రీకాకుళం జిల్లాలో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సిద్ధంగా ఉన్నాం. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడి. ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని కామెంట్. ఈ నెల 10న ఏపీ కేబినెట్ భేటీ. మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీపై చర్చ. చెత్త పన్ను రద్దుకు ఆమోదం తెలపనున్న మంత్రిమండలి. అమరావతి పోలవరం నిర్మాణాలపై కీలక చర్చ జరిగే అవకాశం. పురంధేశ్వరిపై రోజా విమర్శలు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఫైర్. భావ కళ్లల్లో కాదు, భక్తుల కళ్లల్లో ఆనందం కోసం పనిచేయాలని కామెంట్. అంగన్వాడీ వర్కర్ల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం, మంత్రి శ్రీధర్ బాబు హామీ. జీవో 317 పట్ల అవగాహన ఉంది, బాధితులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న మంత్రి పొన్నం. సమస్య పరిష్కరించే ఆలోచనల్లోనే ఉన్నామని వెల్లడి. వడ్డీల పేరుతో సామాన్య ప్రజలను ఇబ్బంది పెడితే సహించేది లేదు. ఏలూరు కాల్ మనీ ఘటనపై స్పందించిన హోంమంత్రి అనిత. ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రత్యేక నిఘా వ్యవస్థ ఏర్పాటు చేశామని వెల్లడి. దుండిగల్లో దత్త మండపాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. కార్యక్రమంలో పాల్గొన్న గణపతి సచ్చిదానంద స్వామి. బీజేపీకి సామాన్యుల కష్టాలు పట్టవన్న మల్లికార్జున ఖర్గే. ఆర్ఎస్ఎస్ ఎజెండా మాత్రమే పాటిస్తుందని విమర్శ. ఆర్ఎస్ఎస్ బీజేపీకి రైతుల సమస్యలు తెలియవని కామెంట్. తెలంగాణలో 3 రోజుల పాటు మోస్తరు వర్షాలు. తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే ఛాన్స్. మధ్యప్రదేశ్ భోపాల్లో ఉద్రిక్తత. సీఎం నివాసానికి ర్యాలీ తీసిన గెస్ట్ టీచర్లు. ఆందోళనకారులను అడ్డుకున్న పోలీసు. ఇరాన్కు అనవసర ప్రయాణాలు వద్దు, భారతీయులకు ఇండియా ప్రభుత్వం సూచన.